మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు పార్టీ మారుతున్నారు. ఒకవైపు గెలుపుపై ధీమాతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీపై ఆ పార్టీ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని బీజేపీ హామీ ఇచ్చిందనే కారణంతోనే ఆ పార్టీలో చేరానని, కానీ అది నిజం కాదని కొద్ది రోజులకే అర్థమైందన్నారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందని, పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా, రాజకీయాల్లో దాదాపు 2.5 దశాబ్దాల అనుభవం ఉన్న తనకు బీజేపీలో చేరినప్పటి నుంచి అడుగడుగున అవమానాలు ఎదురవుతూ వచ్చాయన్నారు. పార్టీలో తనలాంటి బీసీ నాయకులను పట్టించుకునేవారు లేకపోగా ఇటీవల కాలంలో బీసీలకు అన్యాయం జరిగేలా ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు తన మనసుకు బాధ కలిగించాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆర్థిక ప్రయోజనం వల్లనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు. ఆ పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. భిక్షమయ్య గౌడ్ హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారు. భిక్షమయ్య గౌడ్ 6 నెలల క్రితమే టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఏప్రిల్ 5న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ 6 నెలలకే తిరిగి సొంత పార్టీలోకి వెళ్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్షణి ముమ్మరం చేశాయి. 5 రోజుల క్రితం భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. గౌడ సామాజిక వర్గం నుంచి ఒక నేత వెళ్లిపోవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అప్రమత్తమైంది. అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల చెండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి, ఆమె భర్త పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ కూడా పార్టీలో చేరుతున్నారు.